లాభాపేక్షే లక్ష్యంగా మిల్లర్లు రైతులను దోచుకుంటూ తమ గల్లపెట్టలు నింపుకుంటున్నారని కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. సిద్దిపేట జిల్లా కోహెడ మండలం కోరెల్ల గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కాంగ్రెస్ కిసాన్ సెల్ ఆధ్వర్యంలో సందర్శించారు. ధాన్యంలో తేమ శాతం తగిన విధంగా ఉన్న ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా అధికారులు జాప్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తీరా ధాన్యం బస్తాలు మిల్లుకు వెళ్లిన తర్వాత మిల్లర్లు లారీ లోడుకు 12 నుండి 15 బస్తాల వరకు తరుగు పెరట కట్ చేస్తూ నానా ఇబ్బందులకు గురి చేస్తున్నారని రైతులు వాపోయారు. ఇకనైనా అధికారులు స్పందించి ధాన్య కొనుగోలు ప్రక్రియను సక్రమంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఏం చెప్పలేదు సార్, అంటే మా రాజకీయ చూసిండు సార్, 4 మూలలు 4 పక్కలు చూసినాకనే మాకు బార్దాన్ని ఇచ్చిండు. నింపుకున్నాం మేము, కాంటాక్ట్ చేసినాం, లారీలు ఎక్కినాక అక్కడికి పోయినాక పచ్చిగా ఉన్నాయి వడ్లని 3 బత్తాలు కట్ చేసిండట. చూసి రోజు పెట్టిన నేను ఇద్దరమే నింపుకున్నాం. ఏమంటారు సార్ అన్నాడు ఆడికైనా, అరే మీ ఎన్ని కట్ చేసినా కూడా మీరు మా బాధ్యత లేదు, ఎన్ని వాళ్ళు కట్ చేస్తే మీరే నష్టపోవాలి, మీరు బాధ్యత తీసుకొని నింపుకోండి అన్నారు సార్. ఈ రైతుల పక్షాన మేము నిరసన వ్యక్తం చేస్తున్నాం. ఎందుకంటే ఈ కూరలలో ఈ వడ్లు అనేటువంటివి చాలా మంచిగా పట్టారు, ఇందులో తేమ కూడా లేదు, వాళ్ళకు కావాల్సినంత తేమ శాతం ఉన్నది. అవి మంచిగా తూర్పాల పెట్టారు. మనం విత్తనం వడ్లు కొన్నా కూడా ఇంత మంచిగా రావు షాపులలో, అంత మంచిగా తూర్పాల పట్టిన ఇట్లాంటి వడ్లని వీళ్ళు మొగ్గుగా 1 కిలో ఎక్కువ చూపుకుంటున్నారు. అదేవిధంగా లారీకి ఒక 12 బస్తాల నుంచి 20 బస్తాల మధ్యలో కట్ చేస్తున్నారు. ఈ విధంగా వాళ్ళు మిల్లర్లకు అనుకూలంగా చూపెట్టినటువంటి వడ్లను కూడా, అంటే వాళ్ళకి ఏవి ఎట్లా ఉన్నా కూడా ఇవి చాలా మంచిగా ఉన్నాయి, ఇట్లాంటి వాటిని కూడా వీళ్ళు వాళ్ళ లాభం కోసమే కట్ చేసి వాళ్ళ గల్లపెట్టలు నింపుకుంటున్నారు. దీనికి ప్రభుత్వానికి చెందినటువంటి అధికారులు కూడా వాళ్ళకి కొమ్ము కాసి వాళ్ళకే అది చేస్తున్నారు. ఏ ఒక్కరు కూడా, అంటే ఒక లారీలో 2 ముగ్గురి రైతులైపోయినా కూడా అందరికీ కూడా కట్ చేయమంటున్నారు. ఎవరైనా ఒక్కరి తక్కువ ఉంటే ఆ లాట్ నెంబర్ని అలాట్ చేసిన బస్తాలు పక్కన పెట్టించి ఆ రైతును పిలిపించి మాట్లాడాల్సింది పోయి ఈ లాట్లో మొత్తం తక్కువ ఉందని చెప్పేసి మంచిగా చేసిన వాడికి కూడా వీళ్ళు కట్ చేస్తున్నారు. ఇది చాలా అన్యాయం. రైతులన్నీ అసలే ఇప్పటికీ ఏం చేయాలో దిక్కుతోచని దృష్టిలో వ్యవసాయం చేసే రైతులు ఉంటే వాళ్ళని ఈ విధంగా దోచుకోవడం వల్ల మొత్తం నష్టపోతున్నారు. కాబట్టి ప్రభుత్వం ఇలాంటి చర్యలు జరగకుండా చూపెట్టాలి. ఈ రైతులకు న్యాయం జరిగేంత వరకు కాంగ్రెస్ పార్టీ ప్రతిరోజు ఇట్లాంటి నిరసనలు తెలియజేస్తూనే ఉంటుంది. ఇక్కడ వడ్లన్నీ పట్టి పూర్తయినప్పటికీ కూడా ఇవాళకి 2 రోజులు అవుతుంది, కాంటాలు లేవు, లారీలు రావట్లేదు. ఈరోజు స్వయంగా వాళ్ళు రైతులే ట్రాక్టర్లు పెట్టుకుందామని ముందుకు వచ్చినా ఇంతవరకు కాంటాలు అయితే లేవు. సో ప్రభుత్వం వెంటనే దీనికి స్పందించాలని